ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా యేసుక్రీస్తు ప్రభువ మహోన్నతుడైన మా దేవ మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ఈ పరిశుద్ధ వారములో దయగలిగిన మా తండ్రి ఈ దినమందు మీ నామాన్ని గణపరిచే ఈ గొప్ప భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం మీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీ దివ్యమైనటువంటి మాటలు వినటానికి దయగలిగిన మా తండ్రి మా కొరకు ప్రభువైన ఈ సమయాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు మీ పాద సేవ చేస్తున్నటువంటి నన్ను కొద్ది నిమిషములు మీ బలమైన హస్తమును చాటున భద్రపరిచి నా నోటిని మీ బోరగా వాడుకొని పరిశుద్ధ లేఖన భాగములో ఉన్న సత్యమును గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ పుణ్యనామమున మిక్కిలి వినయముగా బ్రతిమాలు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనల్ని అందరినీ కనికరించి కృప చూపించి దేవుని యొక్క సన్నిధిలో ఇలాగున చేరి ప్రభు యొక్క నామాన్ని మరొకసారి గణపరచడానికి 2000 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు ప్రభువుల వారు మనందరి కొరకు ఆయన చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం కొరకు దేవుడు మనకు ఈ సమయం ఇచ్చారు మనందరం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి బద్దలమైన అవకాశం ఇచ్చినటువంటి బిషప్ గారికి ప్రత్యేకమైన వందనాలు నాతో ఉన్నటువంటి దైవ సేవకులకు రెవరెండ్ విలియం కేరీ గారికి రెవరెండ్ ఐజాక్ న్యూటన్ గారికి రెవరెండ్ శామ్యుయల్ జాన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం ఈ రోజున దేవుని యొక్క కృపలు మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు తన జీవితంలో భూమి మీద చివరి వారములో ఆయన చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాలను ధ్యానిస్తూ ఉన్నాం నిన్నటి దినమందు రెవరెండ్ విలియం కేరీ గారు అంజూరపు చెట్టును శపించుట అనేటటువంటి అంశం మీద మాట్లాడారు ఈ రోజున దేవాలయపు శుద్ధీకరణ రేపటి దినమందు యేసుక్రీస్తు ప్రభువుల వారికి జరిగినటువంటి అభిషేకం ఆ తర్వాత పరిశుద్ధ నియమ గురువారం ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించబడటం ఇలాగున ఈ వారమంతా కూడా మనము పరిశుద్ధ వారంగా గుర్తించి హోలీ వీక్ అనేటటువంటి ఒక పేరును నామకరణ చేసుకుని ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం లెంట్ డేస్లో ఈ వారానికి ఒక ప్రత్యేకతను మనం ఇస్తూ ఉంటాం మనమే కాదు ప్రపంచమంతా కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వీక్ ఇదంతా ఒక ప్రత్యేకమైనటువంటి వారం ఈ వారంలో చేసినటువంటి కార్యాలకు ఒక ప్రత్యేకత ఉన్నది ఈ వారంలో చేసినటువంటి కార్యాలు యేసుక్రీస్తు ప్రభువుల వారు తన జీవితంలో భూమి మీద మానవునిగా ఉన్నప్పుడు చేసినటువంటి చివరి కార్యాలు అందుచేత ఇవి ఈ వీక్లో జరిగినటువంటి కార్యాలన్నీ కూడా గుడ్ ఫ్రైడే యేసు ప్రభువుని సిలువ వేయటం ఆయన సమాధిలో ఉండటం ఇవన్నీ కూడా మనందరం మానవుని కొరకు ఆయన చేసినటువంటి త్యాగాన్ని మానవుడు దారి తప్పి